మనం వచ్చేసి ఇప్పుడు 28 బ్యాచ్ కంప్లీట్ అయ్యింది. దీనిలో మనకి రామగుండం నుంచి మనకు ఒక స్టూడెంట్ ఉన్నారు, గోదావరికని కాదు గోదావరికని రామగుండం, అక్కడ నుంచి ఒక స్టూడెంట్ వచ్చారు. ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఆల్రెడీ ఒక సంస్థలో టీచర్గా కూడా వర్క్ చేశారు, బట్ ఈ ఫ్యూచర్లో టీచర్గా చేస్తూ ఓన్గా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆయన ప్లానింగ్ ఉండేదన్నమాట. దానికోసమే మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఆయన ఫ్రెషర్, యాక్చువల్లీ ఇది ఫీల్డ్కి ఫ్రెషర్, మరి ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఫ్రెషర్ కాబట్టి మన ఇన్స్టిట్యూట్కి వచ్చినాక ఎలా నేర్చుకున్నారు, అసలు మన ఇన్స్టిట్యూట్ని ఎలా తెలుసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఆయన అనుభవం ఏంటి, ఇవి కూడా మనం పంచుకుంటారు, ఏమో చూద్దాం. ఓకే, సదానందం ఎట్లా అనిపిస్తుంది మన ఇన్స్టిట్యూట్, అసలు మీరు ఎలా వచ్చారు? సార్ నమస్కారం. సార్ నేను తెలంగాణ స్టేట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరి కన్న నుండి వచ్చాను. సార్ నేను ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తున్నాను. సార్ నాకేంటంటే మొబైల్ని వాడటం, మొబైల్లను వాడటం ఇష్టము, ఒక హాబీగా ఉండేది. బట్ ఏంది అని అంటే టీచర్గా చేస్తూనే మళ్ళీ ఒకటి మనకంటూ ఒక షాప్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచనతోటి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. ఆ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న సందర్భంలో చాలా ఇన్స్టిట్యూట్ల గురించి చూశాను. బట్ ఏంటి అని అంటే నాకు అందులో ఉన్నటువంటి రివ్యూస్ కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రివ్యూస్, తర్వాత మా సార్ చెప్తున్నటువంటి, అంటే ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి ఆ వే ఆఫ్ టీచింగ్ కానీ, అవన్నీ కూడా బాగా నచ్చేసినాయి. ఇంకా ఆ రివ్యూస్ కూడా చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి సార్ దగ్గర ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం జరిగింది. నేను ఇక్కడికి రావడానికంటే ముందు మొబైల్ను వాడటం వరకు మాత్రమే వచ్చి, కానీ మొబైల్లో ఉండేటువంటి పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటిని ఏ పేర్లతో పిలుస్తారు, అవి ఎలా వర్క్ చేస్తాయి అన్నటువంటి విషయాలు ఏమీ నాకు తెలీదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వల్ల, సార్ యొక్క సహాయ సహకారాల వల్ల నేను మొబైల్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ కానీ, తర్వాత అవి వాటి వర్క్ కానీ అవన్నీ కూడా చక్కగా నేర్చుకోగలిగాను. ప్లస్ ఇప్పుడు నేను మొబైల్ని విప్పడం కానీ, తర్వాత అందులో ఓపెన్ చేయడం కానీ, అందులో ఉండేటువంటి ఆ కాంపోనెంట్స్ కానీ అన్నీ గుర్తించగలుగుతున్నా, అవి ఏం వర్క్ చేస్తాయో, వాటి లైన్స్ అవి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళగలుగుతాయో అవన్నీ కూడా నేను గుర్తించగలుగుతున్నా. సో సార్ యొక్క హెల్ప్ వల్ల నేను లక్కీగా ఈ బ్యాచ్లో, బ్యాచ్ మాది అంటే ఫస్ట్ డే క్లాస్లో కూర్చున్నప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటి అని అంటే నేను ఏదో ఇంజనీరింగ్ క్లాస్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్ కలిగింది. ఆ రేంజ్లో క్లాసు బాగుంది సార్. బట్ ఏంటి అని అంటే నాకున్న నాలెడ్జ్కి నేను ఇది మొత్తం రీచ్ అవ్వగలనా లేనా అని నా మీద నాకే కొంచెం ఒక డౌట్గా ఉండేది, కొంచెం భయంగా ఉండేది. అది మళ్ళీ వెళ్ళిన తర్వాత సార్ కాల్ చేసి మాట్లాడిన తర్వాత నన్ను మోటివేట్ చేసి నాలో ఉన్న భయాన్నంతా కూడా సార్ తొలగించేసి, మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, సెల్ ఫోన్కు సంబంధించి మిమ్మల్ని ఖచ్చితంగా మీకు అన్నీ నేర్పించి పంపిస్తాను, మీరు రండి అని చెప్పి మీరు ఫోన్లో సార్ అప్పుడున్నటువంటి భయం ఇప్పుడు పోగొట్టిరు సార్. నేను ఒకవేళ అలాగే భయపడి ఉండి ఉంటే నేను ఈరోజు చాలా కోల్పోయేవాడిని. బట్ మీ మోటివేషన్ వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు మీ యొక్క సహాయం వల్ల, మీ యొక్క సహాయ సహకారాల వల్ల నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఇప్పుడు నా మీద నాకు ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది వచ్చింది, నాకు ఒక నమ్మకం, నేను చేయగలను, మొబైల్ను వర్క్ చేయగలను, అందులో ఏ పార్ట్ అయినా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా నేను దాన్ని రిపేర్ చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ నాలో మీ వల్ల వచ్చింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మనం అందరికీ నేర్పిస్తాం, వేరే విషయం అంటే ఒక ఏమి రాని వాళ్ళని కూడా నేర్పించడం, అసలు ఏమి హిస్టరీ, ఈ ఫీల్డ్ గురించి తెలియని వాళ్ళు నేర్పించడం, నాకు అసలు ఈ ఫీల్డ్ గురించి ఏమీ తెలియదు. సార్ యొక్క హెల్ప్ వల్లనే నేను జీరో నాలెడ్జ్లో ఉన్నటువంటి ఒక పర్సన్ను ఈరోజు నేను మొబైల్ను రిపేర్ చేయగలను అనేటువంటి స్థాయికి వెళ్ళగలిగాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ. అంటే మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మీరు కూడా ధైర్యం చేసి రావడం ఇక్కడ దాకా, రావడం దూరం రావడం, ఎందుకంటే మరి ఎక్కడ గోదావరి కానీ అంటే ఇంత దూరం వచ్చి, ఓకే అది ఈ టైంలో వచ్చి ఇంత సాహసం చేయడం కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్, అది కూడా ఇంత దూరం రావడం, అంటే భయపడుతున్నారు చాలామంది అండి సార్, భయపడతారు. హైదరాబాద్ రావడం వల్ల భయపడతారు, హైదరాబాద్లో ఏమో ఏమైపోతుందో, ఇవన్నీ ఏముండదు, హైదరాబాద్లో కూడా మీలాగే ఉంటారు, మంచి మనుషులు ఉంటారు, ఇంకా హైదరాబాద్లో ఉంటారు, మిమ్మల్ని హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నాం ఇక్కడ కూడా. మీ మ్యాక్సిమం మనం ఇన్స్టిట్యూట్ ఒకటి ఏంటంటే బడ్జెట్లో చెప్తాం సార్, మీకు ఆ విషయం కూడా తెలుసు కదా, బడ్జెట్లో తీసుకొస్తాం ఏదైనా మనం బడ్జెట్లో ఉన్నదే చెప్తాం. ఇంకొకటి ఏంటి అంటే సార్ యొక్క
वे आफ् टीचिंग नाकु बागा नच्चिंदी वे आफ् टीचिंग एला उंटुंदो अंटे थियरी क्लासेस अयिते एला उंटायो थियरी क्लासेस अयिपोयिन तर्वात प्राक्टिकल्स कूडा सार मा वेन्नंटी उंडी माकु नेर्पिस्तू उंटारु एप्पटिकप्पुडु एलांटि डौट्स वच्चिना कूडा अवन्नी क्लारिफाई चेस्तू मातो उंडी माकु चाला बागा नेर्पिस्तुन्नारु सर चाला चाला थैंक्स सर ఓకే థాంక్యూ అండి ఇంక ఇబ్బంది పట్టే పని లేదు ఓకే ఫ్యూచర్లో మీ నుంచి నేను ఆశించేది అంటే ఒక చిన్న జాబ్ పెట్టాలి ఆ తర్వాత దాన్ని మెల్లమెల్లగా పెద్ద చేయండి ఆ తర్వాత మనకు ఒక వీడియో పెట్టండి సార్ తప్పకుండా సార్ నాకేనా రమ్మంటే నేను వస్తా ఒకరోజు కోదారకని రాలేదు నాకు తెలియదు ఒకసారి రావాల్సి వస్తుంది ఇప్పుడే షాప్ ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా మా షాప్కి ఇన్వైట్ చేస్తాం సార్ ఓకే ఓకే థాంక్యూ సార్ జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది థాంక్యూ సార్ ఎంకరేజ్ పైకి తీస్తారు థాంక్యూ సార్ థాంక్యూ